విశాఖ పోర్ట్ రోడ్లో ఉన్న హెచ్పీ గ్యాస్ టెర్మినల్ కంపెనీలో మొదటి షిఫ్ట్లో డ్యూటీకి హాజరైన కొద్ది క్షణాల్లోనే పల్ల శ్రీధర్ సుమారుగా 43 సంవత్సరములు శ్రీహరిపురంలో నివాసముంటున్న వ్యక్తి విధులు నిర్వహించుండగా హఠాత్తుగా ముందుకు పడిపోవడం జరిగింది. అనంతరం తోటి కార్మికులు మేనేజ్మెంట్ వారికి తెలియచేయగా మేనేజ్మెంట్ వారు ప్రైవేట్ వాహనంలో దగ్గరలో ఉన్న షీలా నగర్ కిమ్స్ హాస్పిటల్ కి తీసుకువెళ్ళడం జరిగిందని, వెహికల్లో ఉండగానే కిమ్స్ యాజమాన్యం ఇక్కడ జాయిన్ చేసుకోము, కేజీహెచ్ కు తీసుకువెళ్ళిపోమని చెప్పడం జరిగిందని, వెంటనే కేజీహెచ్ కు తీసుకువెళ్ళడం జరిగింది అని, అక్కడికి కేజీహెచ్ వారు ప్రాణం పోయిందని, హార్ట్ అటాక్ వచ్చిందని నిర్ధారించారని తోటి కార్మికుల కథనం ప్రకారం తెలియచేయడం జరిగింది. వెంటనే బాడీని కంపెనీ మెయిన్ గేట్ వద్దకు తీసుకువచ్చి కార్మికులందరూ చనిపోయిన వ్యక్తికి న్యాయం చేకూరాలని, ఈ రోజు విధులకు హాజరు కాకుండా బయట ధర్నా చేయడం జరుగుతున్నది. ఈ విషయం మీద కంపెనీ మేనేజ్మెంట్తో యూనియన్ నాయకులు సంప్రదింపులు జరుగుతున్నవని తెలియవచ్చింది. ఈ విషయం తెలుసుకుని గాజువాక ఎక్స్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కార్మికులకు సంఘీభావం తెలుపటకు ధర్నాలో పాల్గొన్నారు. చనిపోయిన కార్మికునికి న్యాయం చేకూరేలాగా గట్టిగా మేము టీడీపీ తరఫున కార్మికులకు సపోర్టుగా నిలబడి చనిపోయిన వ్యక్తికి న్యాయపరంగా రావాల్సిన నష్టపరిహారం అందే వరకు టీడీపీ తరఫున మేము పోరాడతామని పల్లా శ్రీనివాస్ తమ మాటల్లో తెలియచేయడం జరిగింది. ఎల్పీజీలో పనిచేస్తున్నామండి. ఈ శ్రీధర్ ఆయన గత 30 సంవత్సరాలుగా చేస్తున్నారు. నేను జాయిన్ అయ్యి 12 సంవత్సరాలు అయింది. ఆయనతో పాటు నేను తోటి కార్మికుడిని తెల్లవారుజాము అందరం కూడా పావు తక్కువ 6 గంటలకి లోన్కి ఎంటర్ అవడం జరిగింది. ఏ షిఫ్ట్ అండి? ఏ షిఫ్ట్? మార్నింగ్ షిఫ్ట్ ఎంటర్ అవడం జరిగిందండి. అయితే అందరు కార్మికుల పేర్లు కూడా శ్రీధర్ గారే రాస్తారు. అందరికీ కూడా కార్మికుల పేర్లు. ఆయన సూపర్వైజరా? సూపర్వైజర్ అండి. మా లోడింగ్ అన్లోడింగ్ టీం అందరికీ కూడా సూపర్వైజర్ ఆయన. అయితే ఈ పేర్లు రాస్తుండగా ఆయన ఏంటంటే ఆయన చైర్లో ఆయన కూర్చొని ఆయన సైడ్కి పడిపోవడం జరిగింది. సైడ్కి పడిపోయి బొమ్మలు పడిపోయాడు. బొమ్మలు పడిపోగానే మేము పక్కన ఉన్న కార్మికులు అందరూ కూడా చూసి ఆయన వెంటనే ఏం జరిగింది ఏమని చూశాము. లోడింగ్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు, సొసైటీ వర్కర్స్. వాళ్ళు ఒక కార్మికుడు శ్రీధర్ అని చెప్పేసి ఇలాగ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6:00 వచ్చి పంచ్ కార్డు పంచేసి ఒక అరగంటలోనే కూర్చుని చనిపోయాడండి. ఇక్కడ జరిగినటువంటి చూసేట దారుణం ఏంటంటే జరిగినటువంటి దారుణం అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ఎవరు లేరు. ఆ కుర్రాన్ని అక్కడి నుంచి కొనుగోలుతోనే మరి ఆ వెహికల్ ఎక్కించుకొని కిమ్స్కి వెళ్తే కిమ్స్ నుంచి మళ్ళీ కేజీ తీసుకెళ్తాను. మేమేం డిమాండ్ చేస్తున్నామంటే కార్మికుడికి ఒక మినిమం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. ఆ ఫెసిలిటీస్ ఏమి కూడా లేదు. ఎన్పీసీఎల్ ఒక నేషనల్ లెవెల్ పబ్లిక్ సెక్టర్ ఇక్కడ ఉండి కాంట్రాక్ట్ వర్కర్స్ ఎంత దారుణంగా ఉందంటే చాలా బాధ కలిగిస్తుంది. అలాగే తాగునీటి కూడా సౌకర్యం లేవు వాటర్ తాగడానికి. ఇది కాకుండా ఎప్పటికప్పుడు వాళ్ళకి అసలు శ్రమ దోపిడి అంటే మనకి చెప్పక్కర్లేదు. అంటే ఇలాంటి అన్యాయం మళ్ళీ ఇంకొకటి జరగకూడదనే ఈరోజు మేమంతా ఇక్కడ కావడం జరిగింది. అలాగే ఇప్పుడు చనిపోయి కార్మికుడు చనిపోయి సుమారు ఇప్పటికే 4-5 గంటలు 6:30 అంటే ఆల్మోస్ట్ 5 అవర్స్ అయిపోయింది. 5 అవర్స్ అయితే డిస్కషన్కి ఎవరు రాలేదు. ఆ తర్వాత గొడవ చేస్తే ఎఫీసీఎల్ హెచ్ఆర్ ఇప్పుడు వచ్చారు. అలాగే లారీ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్స్ కొంతమంది వచ్చారు, కాంట్రాక్ట్ వచ్చారు. అంటే ఒక కార్మికుడు చనిపోతే అట్లీస్ట్ ఆ క్యాంపన్సేషన్ అనౌన్స్ చేయడానికి. ఇప్పుడు మన షిప్యార్డ్లోనే యాక్సిడెంట్ జరిగితే 50 లక్షలు ఇచ్చారు. కొన్ని అలాగే ప్రమాద శాతం ఫార్మాలో చనిపోతే 20 లక్షలు ఇస్తున్నారు. గంగవరం పోర్టు అయితే అట్లీస్ట్ 5 లక్షలు అనౌన్స్ చేస్తున్నారు. అటు అంటే నేనేమన్నానంటే అట్లీస్ట్ ఒక మాట్లాడడానికే రాకపోతే ఇక్కడ కార్మికుడు ఎక్కడ న్యాయం జరుగుతుందండి. అంటే ఇక్కడ ఎవరైతే కాంట్రాక్ట్ వర్క్ వస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా అన్యాయం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రమ దోపిడి ఒక వీళ్ళు చెప్తారు. ఒకవేళ మధ్యాహ్నం 12 గంటలకి క్యాంటీన్ క్లోజ్ అయిపోతారు. 12 గంటలకి ఎవరు చెప్తారండి? 12 దాటితే భోజనం లేదంటారు. భోజనం లేకపోతే ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ బయటకు వెళ్ళాలంటే పర్మిషన్ ఇవ్వరు. అంటే ఇలాంటి దారుణాలన్నీ చేసుకుని కూర్చుంటే 7 కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుంది. అదే ఒకవేళ అంటే ఫెసిలిటీ అన్నది ఇక్కడ పోర్ట్ ఏరియా, అది పోర్ట్ ఏరియాలోనే బయట వాళ్ళని ఎవరిని అమ్మనివ్వరు. మన పోర్ట్లో ఆ ఫెసిలిటీ పోర్ట్ అంటే నా ఉద్దేశం హెచ్పీసీఎల్ ఏరియాలోని ఆ బయటకు వెళ్తే పోర్ట్ ఏరియా, సో రెస్ట్రిక్టెడ్ ఏరియా. ఇక్కడ బయట నుంచి ఎవరిని రానివ్వరు. ఒకవేళ కార్మికుడు బయటకు వెళ్ళాలంటే 7 కిలోమీటర్లు వెళ్ళాలి. అంటే ఇక్కడ ఏమున్నాయంటే దారుణమైనటువంటి వర్కింగ్ కండిషన్స్ ఉన్న వల్ల కార్మికులకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కనుకనే ఇక్కడ ఇప్పుడు ఈరోజు మేము కార్మికుల పక్షాన్ని ఇక్కడ నించున్నాం. ఆ చనిపోయినటువంటి కార్మికులకు న్యాయం జరిగే వరకు కూడా మేము వాళ్ళ తరఫున ఉంటామని చెప్పాలి. నెక్స్ట్ వీక్లీ ఆఫీస్ అనగా